ఎంతో కాలంగా మీరు 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. మన 5 సంవత్సరాలు మరి మీరు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కాదా మీ మంత్రి అప్పుడు ఉన్నటువంటి మరి మానవ వనరుల శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు గారు వారు కాదా ఈ లెటర్ ద్వారా ఈ పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయొద్దని చెప్పి లెటర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ పోస్టులు ఖాళీ ఫిలప్ చేద్దని చెప్తుంది వేల సంఖ్యలో. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు 6000 పోస్టులు ఉన్నాయి, 6400 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని ఫిలప్ చేయకుండా ఉండడానికి మీరు ఈ యొక్క గ్రాంటీ నేడు ఒకటి తీసుకొచ్చి ఈ గ్రాంటీ నేడు ద్వారా పోస్టులు అన్ని లాక్కొని ఫిలప్ చేయకూడదని అంటా ఉన్నాను. ఫిలప్ చేయకూడదని చెప్పి రాసిన వాళ్ళు ఎవరు? అప్పుడున్నటువంటి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు రాసి పోస్టు ఫిలప్ చేయకుండా వారికి సంబంధించినటువంటి ఎయిడ్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఖాళీలు కానీ భర్తీ చేయకుండా పెండింగ్ పెడుతూ ఆ యొక్క గ్రాంటీ నేడ్ స్కూల్స్ ను ఈ స్థితికి తీసుకొచ్చారనే సంగతి వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్లో జీవో నంబర్ 37 ద్వారా స్పష్టంగా మీకు ఖాళీలు ఉంటే ఖాళీలు భర్తీ చేసుకోండి, ఖాళీలు ఉంటే ఖాళీలు భర్తీ చేసుకోండి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎందుకంటే ఈ ఖాళీల భర్తీ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏడెడ్ కాలేజీల్లో, ఏడెడ్ స్కూల్స్లో, ఏడెడ్ డిగ్రీ కాలేజీలో ఖాళీలు భర్తీ చేయాలనుకుంటే ఏ విధంగా వాళ్లకు, వాళ్ళ బంధువులకి, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళకు సంబంధించిన వారికి మాత్రమే అక్కడ ముందుగానే రిజర్వ్ చేసుకుని పూర్తిగా ఎక్కడా కూడా నైపుణ్యానికి తిలోదకాలు ఇచ్చి పారదర్శకంగా చేయకుండా తూతూ మంత్రంగా ఈ యొక్క కమిటీలు వేసుకొని ఈ యొక్క ఎయిడెడ్ పోస్టులు ఫిలప్ చేసుకుని ఎయిడెడ్ పోస్టులు ఒక పెద్ద ర్యాకెట్ నచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతాం. దాన్ని పారదర్శకంగా ఆ యొక్క పోస్టులని మరి ఫిలప్ చేయాలని చెప్పి దానికి ఒక గైడ్ లైన్స్ ఇస్తూ మేము జీవోను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ఏదైతే ఈ యొక్క ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ రన్నింగ్ ఏ విధంగా ఉందో అని చెప్పి ఒక కమిటీని వేసి కమిటీ రిపోర్ట్ ద్వారా పలు ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తే వాటిని సరిదిద్దే క్రమంలో ఈరోజు ఈ యొక్క గ్రాంటీ నేడు స్కూళ్లను క్రమబద్ధీకరించాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రక్రియను చేపట్టడం జరిగింది. తప్ప ఎక్కడా కూడా ఎవరిని కూడా ఏ మేనేజ్మెంట్ కూడా బలవంతంగా కానీ లేకపోతే బెదిరించి కానీ లేకపోతే ఏదో ఒక ఫారంను ఎంటీ ఫారంను బ్లాంక్ సిగ్నేచర్ తీసుకొని దాని ద్వారా మేము ఇవన్నీ నింపుకొని ఆ యొక్క పోస్టులు తీసుకుంటున్నామని చెప్పి ఒక ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నది మరి అవాస్తవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కొన్ని బాగానే నడుస్తున్నాయి, కొన్ని డిగ్రీ కాలేజీలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాడి జోలికి మేము అసలు ఏమి వాళ్ళు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేమేం అనలేదే. మేము నడుపుకుంటాం ఈ యొక్క కాలేజెస్ అంటే నడుపుకోమన్నాం. ఈ స్కూల్స్ బాగున్నాయి, ఈ స్కూల్స్లో మంచి అడ్మిషన్స్ ఉన్నాయి, 2000 అడ్మిషన్స్ ఉన్నాయి, 14-16 పోస్టులు ఉన్నాయంటే మేమేం అనలేదే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో చేపట్టినటువంటి పెను మార్పులు కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, అందులో భాగంగా ఒక ఆలోచన విధానం, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం నాణ్యమైన విద్య అందించాలి, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి, పిల్లలు రేపు పోటీ పరీక్షల్లో తట్టుకునే విధంగా వారికి సిబిఎస్ఈ సిలబస్లో చదువు చెప్పించాలి, వారికి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాలి, కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా వారికి ఆ యొక్క వాతావరణం కల్పించాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నాడు నేడు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, అట్లాగే విద్యా దీవెన విద్యా కానుక కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంకా మరింత రుచికరంగా మారుస్తూ ఈ యొక్క జగనన్న గోరుముద్ద కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ విద్యా కానుక కానివ్వండి చేస్తున్నది ఒక ఆలోచన విధానంతో. అంతేగాని వాటిని ఆ పథకాల మీద మీకు ఉన్నటువంటి కసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాస్తున్నటువంటి రాతలు పిచ్చి రాతలు ఎంత కసి ఉందంటే ఈరోజు తల్లిదండ్రులు అంటున్నారంట మాకు ఈ పథకాలు వద్దు, అమ్మ జగనన్న అమ్మఒడి వద్దు, మాకు ఈ యొక్క విద్యా కానుక వద్దు, వసతి దీవెన వద్దు, ఈ స్కూళ్ళు మాత్రం ఉంచితే చాలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా వీళ్ళ ఈ ప్రతిపక్షాల
గుండెల్లో ఎంత విషయం దాగి ఉందో ఒకసారి గమనించండి. కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, కౌగులించుకుంటా ఉన్నారు. ఒక లేని ప్రేమను ఉలకపోస్తూ ఈరోజు తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం మీద బురదు చల్లే ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారు. తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, కరోనా టైంలో స్కూలు నడిపించాలడిగిన వద్దు, స్కూళ్ళు వద్దు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని బడికి పంపించాలంటే వాళ్లకు ఇష్టం లేదు అని చెప్తా ఉంటే మరి ఈరోజు ఆగస్టులో స్కూల్ మరి ప్రారంభించి అక్టోబర్ వరకు మరి తల్లిదండ్రులు స్కూళ్లకు పిల్లల్ని ఎలా పంపించారు? దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు విద్యా వ్యవస్థలో చేరుతున్న మార్పుల్లో భాగంగా ఈ యొక్క స్కూళ్లను కూడా ఆధునీకరించిన నేపథ్యంలో ఆగస్టులో అన్ని తరగతులు స్కూళ్లు ప్రారంభిస్తే పిల్లలందరూ 80%, 90%, 90% అటెండెన్స్లు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీనికి ఈ ప్రతిపక్షాలు ఏం సమాధానం చెప్తారు?